వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ క్యాప్సికమ్ ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని చేయాల్సిందే, తిని తీరాల్సిందే. అంత బాగుంటుంది ఈ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు మార్నింగ్ టిఫిన్కి కానీ, ఈవినింగ్ స్నాక్గా కానీ, నైట్ లైట్గా డిన్నర్ చేసే వాళ్ళు హ్యాపీగా ఈ రెసిపీని చేసుకుని తినచ్చు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. మీరు తప్పకుండా నేను చెప్పే ప్రాసెస్ ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, రండి. ముందుగా మనం 6 బ్రెడ్ పీసెస్ని తీసుకొని లైట్గా సైడ్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. తరువాత చిన్న గిన్నె తీసుకుని అందులోకి 3 కోడిగుడ్లు వేసుకుందాం. మీకు ఇష్టమైతే ఎక్స్ట్రాగా 2 కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక్కసారిగా కలుపుకుందాం. చూసారు కదా, కలుపుకున్న కోడిగుడ్డు మిశ్రమం రెడీ. తరువాత స్టవ్ మీద పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని అందులోకి వేసుకుని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఆమ్లెట్ వేసుకుందాం. చూసారు కదా, వేసుకున్న ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసారు కదా ఇలా. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని చిన్న ముక్కలు కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అందులోకి వేసుకొని 1 నిమిషం పాటు లైట్గా వేయించుకుందాం. వేగిన తర్వాత సపరేట్గా ప్లేట్లోకి తీసుకుందాం. తరువాత అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 ఇలాచి వేసి లైట్గా వేయించుకుందాం. వేగిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 1/2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకుని లైట్గా వేయించుకుందాం. మొత్తం బాగా వేగిన తర్వాత అందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న 1 ఉల్లిగడ్డ, 1 క్యాప్సిమ్ అందులోకి వేసుకుని 2 నిమిషాల పాటు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం బాగా వేయించుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్స్ కారపొడి, సరిపడంత సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఆల్రెడీ ఆమ్లెట్లో సాల్ట్ వేసాం కాబట్టి మీరు చూసి వేసుకోండి. మొత్తం బాగా వేయించుకున్న తర్వాత అందులోకి సపరేట్గా వేయించుకున్న బ్రెడ్ ముక్కలు, ఆమ్లెట్ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్స్ మిరియాల పొడి వేసుకుని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు వేయించుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. 2 నిమిషాల తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంత రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.